మండల మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి భారత్ని వెటకారం చేయడానికి అంతర్జాతీయ మీడియాలోని కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు అట్లాగే పెట్టుబడిదారి దేశాలైనటువంటి అమెరికా యూరప్ దేశాలకు సంబంధించి అదే భావజాలం కలిగిన జర్నలిస్టులు కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే భారత్ అసలు మానవ హక్కులు ఉండవు అక్కడ పౌర హక్కులు ఉండవు స్వేచ్ఛ ఉండదు అట్లాంటి వాళ్ళు మీరు భద్రతా మండల ద్వారా దేశ ప్రపంచానికి ఏం చేస్తారంటే ఘాటైన సమాధానం ఇచ్చింది భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మాదే అని భారత్ తేల్చి చెప్పింది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే మా దేశంలో ప్రజాస్వామ్యం ఉందని గుర్తుంచుకోండి అని చెప్పింది ఎప్పటికీ మాది ఇప్పటికి కూడా మాది అతి గొప్ప ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మీద ఏం చేయాలనే విషయంలో ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో మేము లేము మాకు ఎవరూ చెప్పగలిగిన స్థితిలో కూడా లేరు అని ఐక్యరాజ్యసమితిలో స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి విభాగాల్లో అత్యంత బలమైన భద్రతా మండలికి ఈ నెలలో ఇండియా అధ్యక్ష బాధ్యతలను చేపట్టి నేపథ్యంలో పదిహేను సభ్య దేశాల భద్రతా మండలికి ఈ నెల ఎలెక్టెడ్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాల అధ్యక్ష విధులను భారత్ చేపట్టింది ప్రెసిడెంట్ సీట్లో భారత మహిళా ప్రతినిధి రుచిరా కాంబోజ్ కూర్చున్నారు ఐక్యరాజ్య సమితికి ఎంపికైన తొలి మహిళా శాశ్వత ప్రతినిధి రుచిరా ఈ సందర్భంగా భారత్లో ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె బదిలిస్తూ ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత్ దే అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు అని ప్రశ్నించారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు ఉన్నాయని గుర్తు చేశారు ఎప్పటికీ భారత్ అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమే శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలతో పాటు పోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్రెస్ అనే నాలుగు పిల్లల మీద మా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడి వెలుతుంది భారత్లో సోషల్ మీడియా కూడా అత్యంత చురుగ్గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు అందుకే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉందన్నారు ప్రతి ఐదేళ్లకోసారి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రాటిక్ ఎక్సర్సైజ్ అంటే ఎలక్షన్స్ని చేసేటువంటి ఏకైక దేశం భారత్ అని గుర్తు చేశారు